ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదత్స నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పనచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్ర డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఇవాళ చెప్పుకోబోయేటువంటి నామాలు రెండు వందల యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు అంటే రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై మూడు ఈ యొక్క నామాలకు ఉన్న అర్థములు ఏమిటి అసలు ఈ నామములు ఏమిటి ఇవి మనం చేసుకోవడం ద్వారా మనకి ఎటువంటి జ్ఞానము ఎటువంటి కర్మలు తొలగిపోవడము అనుగ్రహం ఏ రకంగా కలగడం ద్వారా మనం ఏం పొందుతాము అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో రెండు వందల యాభై ఒకటో నామం గనక తీసుకున్నట్లయితే చిన్మయి చిన్మయి పరమానంద విజ్ఞాన రూపిణి ఇది ఒక లైన్ అయితే ఇందులో మూడు నామాలు ఉన్నాయి చిన్మయి చిన్మయి అంటే అర్థం ఏమిటి అంటే జ్ఞానస్వరూపిణి అని అర్థం జ్ఞానస్వరూపిణి ఈ నామాన్ని ఎవరైనా సరే జ్ఞానస్వరూపమైనటువంటిది ఆ యొక్క శ్రీదేవి అని చెప్పని భావనతో మీరు కనుక ఓం చిన్మయి నమ అని అనుకున్నట్లయితే ఎవరైనా కానీ మనకి మనం ఏదో సంశయంలో ఉంటూ ఉంటాం మనకేం చేయాలో అర్థం కాదు జ్ఞానం వస్తే మనకు వెంటనే అర్థమవుతూ ఉంటుంది ఏం చేయాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎటు ఎటువైపు స్టెప్ తీసుకోవాలని ఈ యొక్క నామంలో అటువంటి శక్తి దాగుంది అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ నామైనా కానీ మీరు నేను పదకొండు సార్లు చేస్తానండి ఎనిమిది సార్లు చేస్తానండి లేనట్లయితే నేను వెయ్యి నూట పదహారు సార్లు చేస్తానండి ఇలా అంటూ ఉంటారు పొరపాటును కూడా అలా చేయకండి ఎందుకంటే అన్నిసార్లు లెక్క పెట్టుకుంటూ ఉంటే ఆ లెక్క మీదే మీ మనసు ఉంటుంది కానీ మంత్రం మీద మంత్రానుకున్నటువంటి అర్థం మీద ఆ యొక్క భావనలోకి మీరు వెళ్ళలేకపోతూ ఉంటారు కాబట్టి చిన్మయి తర్వాత నామము పరమానంద పరమానంద అంటే పరమమైనటువంటి ఆనందం ఏమిటా ఆనందము ఇక్కడ చూడండి మనకు కొన్ని కొన్ని ఆనందాలు తాత్కాలికంగానే ఉంటాయి ఇప్పుడు ఒక ఏదో ఒక ఫోన్ కొనుక్కున్నాం ఉదాహరణకి ఒక ఇరవై వేలు పెట్టి ఫోన్ కొనుక్కుంటే పక్కన ఇంకో అతను ఎవరో యాభై వేలు పెట్టి ఫోన్ కొన్నాడు అంతకంటే మంచి ఫీచర్స్ ఉన్నాయి మనకేమనిపిస్తుంది అయ్యో ఈ ఫోన్ కొన్నాను ఆ ఫోన్ కొంటే ఎంత బాగుంది ఎంత బాగున్నాయి ఫ్యూచర్స్ ఉన్నాయి ఈ ఫోన్ తీసుకున్నాను కానీ ఏమిటో అని లాగుతూ ఉంటుంది లోపల అలాగే ఏదైనా ఒక విషయం జరిగిన ఆనందం కొంత సమయం వరకు ఉండొచ్చు దాని తర్వాత ఉండకపోవచ్చు కానీ అమ్మవారు పరమ ఆనంద స్వరూపిణి పరమానంద ఎప్పుడు ఆనందంగా ఉండే అమ్మవారు ఎప్పుడు మనకు ఆనందాన్ని ఇచ్చే అమ్మవారిని కనుక మీరు ఓం నమః నమ అనుకోండి మీకు కొంతమందికి చూడండి అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదండి అంటూ ఉంటారు ఏదైతే శాశ్వతంగా ఉండే ఆనందాలు ఉంటాయో ఆ శాశ్వతంగా జ్ఞానంతో కూడినటువంటి ఆనందాన్ని అమ్మవారు మనకు సమర్పిస్తుంది అంటే ఎలా సమర్పిస్తుందండి ఆనందము అంటే ఏమైనా లక్షలు ఇస్తుందా కోట్లు ఇస్తుందా లేకపోతే అసలు మనకు రకంగా అప్పటికప్పుడు ఆనందం ఎలా వస్తుంది అంటే జ్ఞానం వస్తుంది జ్ఞానాన్ని బట్టి ఆనందం ఉంటుంది అంటే ఏంటి ప్రతి విషయానికి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అంటే మనం చూడండి ఒక్కోసారి వాల్యూస్ తెలియకపోవడం వల్ల ఆనందపడలేకపోతుంటాం మనం ఇంట్లో భార్య ఉంటుంది లేదా భర్త ఉంటాడు పిల్లలు ఉంటారు వాళ్ళతో వాళ్ళకున్న వాల్యూ మనకు తెలియలేదు అనుకోండి పిల్లల వాల్యూ తెలియనివాడు పిల్లల్ని అసలు చూసుకోవడం అదే వాల్యూ ఎవరికి తెలుస్తుంది పిల్లలు లేని వారికి పిల్లల వాల్యూ తెలుస్తుంది వాళ్ళంతా తప్పిస్తుంటారు అయ్యో మాకు ఒక బాబు పుడితే బాగుందండి ఒక పాప పుడితే బాగుందండి లేకపోతే ఏదైనా ఒక ఎవరైనా దత్తత తీసుకోవాలా వాళ్ళకి వాళ్ళు పుట్టంగా ఆనందపడుతూ ఉంటారు అలా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఓం పరమానందాయే నమ అనేటువంటి మంత్రం చేసుకుంటున్నప్పుడు మనకి ఒక్కొక్క విషయం మీద వాల్యూస్ తెలుస్తూ ఉంటాయి వాల్యూ తెలిసినప్పుడు ఆనందం వస్తుంది గుర్తుపెట్టుకోండి విలువ తెలియనంతసేపు ఆనందం తెలియదు మనకు ఒక వ్యక్తి కొన్ని డబ్బులు ఇవ్వగానే ఎందుకు ఆనందం వస్తుందంటే డబ్బు యొక్క విలువ తెలుసు మనకి లేదా ఒక వస్తువు యొక్క విలువ తెలుసు అలాగే మనుషుల చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క విలువ ప్రతి పని యొక్క విలువ ప్రతి దాని యొక్క విలువ అనేటువంటిది ఒకటి ఉంటుంది విలువలతోనే ఆనందం సంబంధం కలిగి ఉంటుంది అలాగే నిత్యము ఆనందంగా ఉండేటువంటి తత్వాన్ని అమ్మవారు మాత్రమే మనకు ప్రసాదించగలదు ఎందుకంటే తను ఎప్పుడూ ఆనందదాయకంగా ఉంటుంది తన పాదాలని గనక ఆశ్రయించినట్లయితే మనకెప్పుడు ఆనందం ఉంటుంది అదేవిధంగా దాని తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే రెండు వందల యాభై మూడో నామం విజ్ఞాన ఘనరూపిణి విజ్ఞానం అంటే మన అందరికీ తెలుసు దీన్ని మూడు భాగాలకు విడగొట్టండి విజ్ఞాన ఘన రూపిణి అంటే విజ్ఞాన ఘన స్వరూపిణి ఒరిజినల్ నామం అయితే ఇది చిన్మయీ పరమానంద విజ్ఞాన స్వరూపిణి అంటారు అంటే విజ్ఞాన ఘన ఘనం అంటే మేఘము అందుకే చూడండి ఒక పాటలో ఉండదు ఘన ఘన సుందర అని అంటే ఇక్కడ ఏంటంటే విజ్ఞానం అనేటువంటి మేఘం వర్షించే మేఘం ఎలా ఉంటుందని నింపులు ఇలా ఉంటుంది చూసారా ఎంత మేఘం ఎంత బరువుగా ఉందంట అని చూసారా అలా వర్షిస్తుంది మేఘం ఏం చేస్తుందంటే అలా ఆకాశంలో ఉండిపోతుందా లేదు మేఘం ఏం చేస్తుంది వర్షిస్తుంది అంటే జ్ఞానాన్ని వర్షింపజేసేటువంటిది అమ్మవారు విజ్ఞాన ఘనరూపిణి ఘనస్వరూపిణి అని అనుకుంటున్నట్లయితే ఎవరికైనా కానీ అమ్మవారు జ్ఞానము స్వరూపిణి అమ్మవారే ఒక విజ్ఞాన జ్ఞాన స్వరూపిణి అమ్మవారు కాబట్టి అమ్మవారిని కనుక మనం గనక స్మరించుకుంటూ ఉన్నట్లయితే ఆ అమ్మవారి నుంచి ఆ యొక్క విజ్ఞానం మనకి రావడం జరుగుతుంది విజ్ఞానంగా ఉండండి అజ్ఞానంలో ఉండకండి అంటూ ఉంటారు అమ్మవారు విజ్ఞాన స్వరూపిణి అని ఎవరైతే గుర్తుపడతారో ఖచ్చితంగా అమ్మవారి నుంచి మీకు అది లభించడం జరుగుతుంది శ్రీమాత్రే నమ